శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. డాన్ బాస్కో స్కూల్లో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన డిఈఓ సుబ్బారావు, ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టులకు 100% ఫీజు రాయితీ ఇవ్వాల్సిందేనన్న డిఈఓ. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు, నిందితుల నుండి 70 కిలోల గంజాయి స్వాధీనం. నూతనంగా వైద్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన వినోద్ కుమార్, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా విద్యాశాఖాధికారి వి సుబ్బారావు అన్నారు. ఒంగోలు డాన్ బాస్కో స్కూల్లో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమం డిఈఓ ప్రారంభించారు. శిక్షణకు ముందుగా స్కౌట్స్ విద్యార్థులచే రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ, విపత్తుల సమయంలో స్కౌట్ విద్యార్థులు పాల్గొని ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. స్కౌట్ నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు మంచి నడవడిక కూడా అలవడుతుందని అన్నారు. 2 రోజులు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైనర్ పవన్ కుమార్ సింగ్, ఏపీ స్టేట్ సెక్రటరీ సుధీర్ బాబు, ప్రకాశం జిల్లా డిఓసి వి గోపీనాథ్, కృష్ణా జిల్లా డిఓసి ఏ కిషోర్ బాబు పాల్గొన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు మొత్తం ఈరోజు డాన్ బాస్కోలో క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టర్స్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషము. మరి ఈరోజు అనేక ప్రమాదాలకు గురై బ్లడ్ అంతా కోల్పోయి సరైన సమయానికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ లేక మరి అనేక మంది ప్రాణాలు ఈరోజు కోల్పోతున్నారు. మరి అటువంటి వాళ్ళ ప్రాణాలను రక్షించడాని కోసం మరి ఈరోజు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి మరి అటువంటి ప్రాణ నష్టం జరిగే వాళ్లకు మరి వృద్ధాభక్తిగా వారి యొక్క సర్వీస్ అందించేదానికోసం మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళు ఈ విధంగా ముందుకు వచ్చినందుకు జిల్లా విద్యాశాఖ తరఫున మరి మన ప్రకాశం జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సర్వీస్ బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. లైఫ్లో ఎన్నిసార్లు ఇస్తే అంత యాక్టివ్గా ఉండడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్. ఈ 2వ క్యాంప్లో మేము ఒక 50 మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళని ఏంటంటే తర్వాత నెక్స్ట్ స్కూల్స్లో అపాయింట్ చేస్తున్నాం అన్నమాట, వాళ్ళకు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసము. ఇదేంటంటే పూర్తిగా సేవాభావంతో కూడినటువంటి క్యాంప్. దీంట్లో ఏంటంటే చిన్నపిల్లలకు ఏ విధంగా వాళ్ళు పెద్దగా అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు లైఫ్లో ఎదగాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దేశానికి భక్తులుగా వాళ్ళు పెరిగే విధంగా మేము వీళ్ళని తయారు చేయాలన్న ఉద్దేశం మెయిన్. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే మంచి పనులు చేయడము, సేవ చేయడము ఈ యొక్క ఉద్దేశంతో మేము ఈ యొక్క దీన్ని నడిపిస్తున్నాము.
ప్లస్ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ తరఫు నుంచి మేము ఏర్పాటు చేశాము. వాళ్ళు మాకు సహకారం అందిస్తున్నారు, వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. విశాఖపట్నం ఏజెన్సీ నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. గంజాయిని విశాఖపట్నం నుండి తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందుకొని జిల్లా సరిహద్దులోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అధికారులు కాపు కాచి ప్రతి బస్సును చెక్ చేశారు. విజయవాడ 350,000 రూపాయల విలువ కలిగిన 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను తిరుపతయ్య వెల్లడించారు. ఈ అక్రమ తరలింపులో చీమకుర్తి గ్రానైట్ క్వారీలో పనిచేసే కార్మికులతో పాటు విశాఖ ప్రాంతానికి చెందిన ఒక మహిళతో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో స్థానిక పోలీసుల సహకారం తీసుకుని నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తిరుపతయ్య పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, అద్దంకి ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి సుమారు 7 గంటల సమయంలో విశ్వసనీయ వ్యక్తుల ద్వారా మాకు అందిన సమాచారం మేరకు కందుకూరుకి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ఒక మహిళ ఒక వ్యక్తి గంజాయి తీసుకుని వస్తున్నారని సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము రాత్రి 10 గంటల నుంచి ఒంగోలు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, నేను మా ఎస్ఐ అద్దంకి ఎస్ఐలు వారి సిబ్బంది తీసుకొని ఇక్కడ మేము దాదాపు వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతి ఆర్టీసీ బస్సుని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించాము. ఈ నేపథ్యంలో మనకు చీమకుర్తి గ్రానైట్స్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఛత్తీస్గఢ్కి చెందిన కార్మికులు కూడా ఈ గంజాయిని అక్కడ లోకల్గా ఉన్న కార్మికులకి సరఫరా చేసేందుకు తీసుకొస్తూ వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళతో పాటు మాకు సమాచారం ఇచ్చినటువంటి మహిళ కందుకూరు చెందినటువంటి ఇద్దరు మా వ్యక్తులు కూడా మాకు పట్టుబడ్డారు. వారందరి దగ్గర దాదాపు 70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. దాని విలువ సుమారు 3.5 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొనుగోలు చేసిన లెక్క ప్రకారం చెప్పారు. ఈ వీరందరూ అదుపులోకి తీసుకున్న తర్వాత మేము స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకున్నాము. ఒంగోలు డాన్ బాస్కో స్కూల్లో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తప్పనిసరిగా అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు కలెక్టర్ ఆదేశాల మేరకు 100% రాయితీ అమలు చేయాలని డీఓ సుబ్బారావు ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏ ఏ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలు ఉన్నారో వారి వివరాలను విధిగా డీఈఓ కార్యాలయానికి పంపించాలన్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు రాయితీ ఇవ్వటం లేదని, ఫిర్యాదులు వచ్చాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ప్రకాశం జిల్లాలో ఉన్న మీడియా మిత్రులకు, జర్నలిస్టులకు, పత్రికా విలేకరులకు అందరికీ కలెక్టర్ ఆదేశాల ప్రకారము 100% ఫీజు రాయితీ అనేది ప్రైవేట్ స్కూల్స్లో ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి మా దృష్టికి కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు 100% రాయితీ ఇవ్వడం లేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఈ పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను, ప్రతి ప్రైవేట్ యాజమాన్యంలో ఈ జర్నలిస్ట్ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్లకు 100% రాయితీ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఇది మనం వాళ్లకు చేసే సర్వీస్కు మనం ఇచ్చే ఉడతాభక్తి సహాయము. ఇక్కడ దీని గురించి ఎవరు నష్టపోతాం అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న వాటిల్లోనే వాళ్ళు ప్రతి పాఠశాలలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 100% రాయితీ అనేది మరి మొత్తం మనకు రాష్ట్రంలో అన్ని చోట్ల ఇస్తున్నారు కాబట్టి మన జిల్లాలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు మరి ఆదేశించడం జరిగింది. కాబట్టి దీన్ని అన్ని యాజమాన్యాలు తప్పకుండా పాటించాలని చెప్పేసి దీంట్లో ఎవరైనా కాదు అనే వ్యతిరేకిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మరొకసారి మీరు పరిశీలన చేసి తప్పకుండా 100% రాయితీ ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్గా మార్చారు. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్పెషల్ బ్రాంచ్ 2 ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ శ్రీకాంత్ బాబుకు అప్పగించారు. కంట్రోల్ రూమ్కు నోడల్ ఆఫీసర్గా ట్రాఫిక్ డీఎస్పీ కె వేణుగోపాలను నియమించారు. జిల్లాలోని 11 మొబైల్స్, రోడ్ సేఫ్టీ మొబైల్స్, రక్షక వాహనాలు, బ్లూకోట్స్ వాహనాలను ఈ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి వీటి పర్యవేక్షణ బాధ్యతలను కంట్రోల్ రూమ్కు అప్పగించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా కలెక్టరేట్లోని డేమండ్ హెచ్ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీజన్ వ్యాధులు వ్యాపించకుండా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.
మాతా శిశు మరణాలు తగ్గించే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ కుమార్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఒంగోలు డిస్టిక్. ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ ఎస్పెషల్లీ ఫర్ ది పూర్ పేషెంట్స్ వీఆర్ ఎయిమింగ్ టు గివ్ సర్వీసెస్ టు ది పబ్లిక్ త్రూ పబ్లిక్ హెల్త్ బై గివింగ్ అవేర్నెస్. తర్వాత వాళ్ళకు కావలసిన మందులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, డెలివరీస్ కానీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై చేయడం కానీ, తల్లుల మరణాలు తగ్గించడము ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి, ఐఎంఆర్ చిల్డ్రన్ ఇది కూడా తగ్గించడానికి, స్కూల్ హెల్త్ న్యూట్రిషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్, ఈ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు వచ్చే వర్షాలకు కానీ, లాగింగ్ ఆఫ్ వాటర్ కానీ, దోమల వల్ల కానీ వచ్చే ఇది కానీ, యాంటీ డయేరియల్ మందులు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ కల్పించడంలో కూడా మా సిబ్బంది ద్వారా, మెడికల్ ఆఫీసర్ల ద్వారా, ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా, మీడియా ద్వారా వాళ్ళకు కావాల్సిన అన్ని రకాలైన సదుపాయాలు, ట్రీట్మెంటు, అవేర్నెస్ అన్నిటి కూడా, సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా అంటే మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి, పంచాయతీరాజ్ కానీ, విలేజ్ శానిటేషన్ కమిటీతో కానీ, అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎం కన్వర్జెన్స్ మీటింగ్ ద్వారా, కలెక్టర్ గారి సలహా మేరకు అన్ని రకాల వ్యాధుల ప్రబలకుండా ఒకటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడము, మున్సిపాలిటీ ద్వారా, కమిషనర్ ద్వారా పోర్టబుల్ వాటరు, డ్రింకింగ్ వాటరు అండ్ ఈవెన్ ఫర్ కుకింగ్ ఆల్సో మంచి వాటర్ సప్లై చేయడానికి మిగతా డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో, లయేజన్ డిపార్ట్మెంట్స్తో మేము ప్రజలకు ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాస్ కానీ, రిమోట్ ట్రైబల్స్ కానీ, మెడికేటెడ్ నెట్స్ వాడడం, అవేర్నెస్ చేయడం, ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా వారికి తగిన టైంలో తగిన సదుపాయాలు చేకూర్చి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ, ఐఎంఆర్ కానీ, న్యూట్రిషన్ కానీ, స్కూల్ చిల్డ్రన్ కానీ, హైజీన్ కానీ, విలేజ్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, వీటన్నిటికీ పబ్లిక్ హెల్త్ ద్వారా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి మేమైతే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. తాళాలు వేసిన ఇళ్లల్లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 10,000 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, FZ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు రూరల్ CIP సుబ్బారావు వెల్లడించారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒంగోలు నగరానికి చెందిన పాత నేరస్తుడు దర్శి శ్యామ్ కుమార్ మరియు దుర్గాప్రసాద్ సాయిరాం ముగ్గురు ముఠాగా ఏర్పడి చీమకుర్తి, సంతనూతలపాడు ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఎండ్లూరు డొంక వద్ద వీరు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సంతనూతలపాడు SI నీలిమ తన సిబ్బందితో పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు CI సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో సిబ్బంది కిషోర్, సురేష్, అనిల్, అంకమారావు పాల్గొన్నారు. పెట్రోల్ బంకులు మరియు తాళాలు లేని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ఇద్దరు వ్యక్తులను ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. వీరు గతంలో ఇళ్లలో ముఖ్యంగా దర్శి శ్యామ్ కుమార్ అనే అతను గతంలో ఒంగోలు 1వ పట్టణం, 2 టౌన్ తాలూకా, మద్యపాడు, సింగరాయకొండ, గుంటూరు, విజయవాడ, అదేవిధంగా నెల్లూరులో పలు నేరాలకు పాల్పడిన వ్యక్తి. ఇతని మీద ఇతను రీసెంట్గా కొవ్వూరు కావలి గుంటూరు నెల్లూరు కావలి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతను 4వ తారీఖు రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నుంచి చీమకుర్తిలో ఒక పయ్యాల వారి వీధిలో తాళం వేయని ఇంట్లోకి ప్రవేశించి 30,000 రూపాయలు దొంగిలిస్తాడు. అదేవిధంగా ఇతనితో ఇతనికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనితో పరిచయమైన కోడే సాయిరాము మరియు దుర్గాప్రసాద్ అనే వీళ్ళ ముగ్గురును కలిపి
ఇలా ముగ్గురితో కలిసి 12వ తేదీన మన ఎస్ఎన్పాడు మండలం భారత పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళి అక్కడ పెట్రోల్ బంకులో నైట్ టైం నిద్రపోతున్న వాళ్ళ యొక్క జేబులో నుంచి 5,850 రూపాయలు దొంగిలిస్తాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఈ 2 కేసుల మీద ఎస్పీ గారు స్పెషల్ టీంను ఫామ్ చేసి ఎట్లయినా వీళ్ళు ఇలాగే వీళ్ళ మీద స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా గౌరవనీయుల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు శ్రీ బాలసుందరం గారి పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ ఎస్ఎన్పాడు ఎస్ఐ గారు నీలిమ గారు మరియు మా సిబ్బంది అనిల్ శివ అంకమ్మ కిషోరు ఈరోజు 17/7/2019 ఉదయం సుమారు 10:30 సమయంలో ఎండూరు డొంక వద్ద దర్శి శ్యామ్ కుమార్ని కోడే సాయిరాములను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 10,000 రూపాయలు క్యాషు, అదేవిధంగా ఒక 7 సెల్ ఫోన్లు, వీళ్ళు వాడే అంటే శ్యామ్ కుమార్ వాడ వీళ్ళు వాడే FZ బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కారంచేడు మృత వీరుల 34వ వర్ధంతి వేడుకలను ఒంగోలు పట్టణంలో నిర్వహించారు. దళిత బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో పలువురు దళిత నాయకులు పాల్గొని మృత వీరులకు నివాళులు అర్పించారు. 1985 జూలై 17 ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో అగ్రవర్ణ భూస్వాములు దళితులపై దాడి చేసి ప్రాణాలు బలికొన్నారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు పేర్కొన్నారు. దళితుల రక్షణ కోసం అట్రాసిటీ చట్టాలున్నప్పటికీ నేటి ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేస్తూ దళిత హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. SC/ST అట్రాసిటీ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల సాధన సమితి కన్వీనర్ ముప్పవరపు గోపి, గంటా సుబ్బారావు, రామస్వామి, శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి మాదిగపల్లి మీద కారంచేడు కమ్మ భూస్వాములు చిన్న పెద్ద తేడా లేకుండా ముదుసలి ఆడామగ తేడా లేకుండా వెంటాడి వేటాడి నరికి చంపడం జరిగింది. ఈ దాడిలో యహోశివ, మత్తయ్య, వందనం, రమేష్ వీళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళే కాకుండా ముసలి ఆలిసమ్మని, తల్లితో సమానమైన ఆలిసమ్మని కూడా కమ్మ భూస్వాములు ఆమెను మూకమ్మడిగా రేప్ చేసి చిత్తహింసలు గురి చేసిన సంఘటన ఆ రోజు జరిగింది. ఆమె ప్రధాన సాక్షి కాబట్టి ఆ సాక్ష్యం కూడా లేకుండా వాళ్ళ తర్వాత ఆమెను కూడా చంపడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన నుండి దళిత జాతి హృదయాలు ఆ రోజున కదిలి దళిత ఉద్యమానికి నాంది పలికింది కారంచేడు సంఘటన. ఆ దళిత ఉద్యమం ఉవ్వెత్తిన ఉద్యమించి భారతదేశంలో కానీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి కారంచేడు సంఘటన. మరి 3వ సారి జరగాల్సినటువంటి ఈ యొక్క SC/ST మేనేజింగ్ కమిటీని మరి ఇంతవరకు మరి ప్రకాశం జిల్లాలో ఇంతవరకు నిర్వహించలేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, అది ఎవరో తూతూ మంత్రంగా ఉండే వాళ్ళని ఒకరిద్దరిని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని తొత్తులుగా పెడతారు. తప్పితే దళితుల్లో ఉన్నటువంటి మరి తెలిసినటువంటి సీనియర్ని పెట్టి నిజమైనటువంటి న్యాయం చేయాలని ఇప్పుడు జరిగేటటువంటి కమిటీలో అయినా కానీ నిజమైనటువంటి దళిత ఉద్యమాల్లో తిరిగి మరి వారి వారు త్యాగాలు చేసి ఉద్యోగాలకు పోకుండా మరి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి దళిత నాయకులు సీనియర్లు పెట్టి ఈ యొక్క కమిటీని మరి ముందుకు తీసుకెళ్లి అనేకమైనటువంటి దళిత గిరిజనులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము దళిత గిరిజన ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర డీజీపీ ఆఫీస్ నుండి జిల్లాలో పనిచేసే పోలీసు సిబ్బంది పిల్లలకు 2017-18 విద్యా సంవత్సరానికి మంజూరైన మెరిట్ స్కాలర్షిప్లను జిల్లా SP సిద్ధార్థ్ కౌశల్ అందజేశారు. గెలాక్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో SP సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ సిబ్బంది పిల్లలు విద్యలో అద్భుతంగా ప్రతిభను కనబరుస్తున్నారని, భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అన్ని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే పోలీసు సిబ్బంది పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో SBDSP VS రాంబాబు, AO సులోచనారాణి, SB1CA బాలమురళీకృష్ణ, SB1CAN శ్రీకాంత్ బాబు, RAలు మనోహర్, సుబ్బారావు, DPO క్లర్క్ అశ్వినీలత పాల్గొన్నారు. కారంచేడు మృత వీరుల 34వ సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒంగోలు పట్టణంలోని ఈమెనపాలెంలో గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్మృతులను స్మరించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు విజయేంద్ర బహుజన,
దళిత సాహిత్య వేదిక అధ్యక్షుడు మన్నం ప్రసన్నబాబు, మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి దండేల కృష్ణ, జాన్ పాల్, దార్ల సింగయ్య, యాదవ యువజన సంఘం నాయకులు మిరియం శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రేమిస్తే చంపేస్తారా అనే అంశంపై కేవీపీఎస్ ఐద్వా ఆధ్వర్యంలో ఒంగోలు ఎల్బీజీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత కవి కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కులాంతర వివాహాలు సక్రమంగా అమలు కావడం లేదని, అమలు జరిగితే కొంత ఉపయోగం ఉంటుందన్నారు. ప్రేమ పేరుతో మోసపోవద్దని యువతలకు హితవు పలికారు. మహిళల కోసం అనేక చట్టాలు వస్తున్నాయని, ఆ చట్టాలు సక్రమంగా అమలు జరిపితే దేశంలో అరాచకాలు జరగవన్నారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, టీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బారావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మున్వర్ సుల్తానా, నాగూర్ బి పలువురు పాల్గొన్నారు. జీవితానికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక నామినల్గా ఉండటం కాకుండా వాళ్ళకి భద్రత కల్పిస్తా, సంపూర్ణ భద్రత కల్పిస్తా ఒక మంచి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఒక నిజంగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి సరైనటువంటి జీవనోపాధి కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్సీలు అయితే సోషల్ వెల్ఫేర్లో ఏదో ఒక స్కీమ్ ఉంది, 50,000 రూపాయల దాకా ఇచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా కాకుండా వాళ్ళ చదువును బట్టి లేకపోతే వాళ్ళకి పూర్తి స్థాయి ఒక జీవనోపాధిని కూడా కల్పించాలి. నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఒంగోలు విద్యార్థి 10వ ర్యాంక్ సాధించారు. నగరంలోని చైతన్య ఆసుపత్రి వైద్యులు కేఆర్వి ప్రసాద్, మణిమాల దంపతుల కుమారుడు సుమంత్ ఎంసెట్లో 204 ర్యాంక్ పొంది గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. పీజీ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించి విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు జాతీయ స్థాయి నీట్ సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో 10వ ర్యాంకు సాధించారు. తమ కుమారుడు జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి జిల్లాకు ఖ్యాతిని ఆర్జించాడని సుమంత్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ కే సుమంత్, మా బాబు డాక్టర్ కే సుమంత్ నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జాము నేషనల్ లెవెల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ డివిజన్లో 10th ర్యాంక్ వచ్చిందండి. బాబు ఎండీ జనరల్ మెడిసిన్ పీజీ ఎంట్రన్స్లో ఆంధ్ర తెలంగాణ కలిపి స్టేట్ 2nd వచ్చింది. పిల్లలు ఎప్పుడు చదువుతో పాటు ఫోకస్ ఇంట్రెస్ట్తో చదివితే మన సొసైటీకి ఉపయోగపడతారని మా అభిప్రాయం. కాలేజ్ సిఎంసి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వస్తుంది. ఎస్జిపిజిఐ, సిఎంసి వెల్లోర్, సెయింట్ జాన్స్ బెంగళూరు ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే అవకాశం వచ్చింది. మన ఒంగోలు నుండి, మామూలు ఒంగోలు పబ్లిక్ స్కూల్ నుండి వచ్చిన స్టూడెంట్. ప్రకాశం జిల్లా కొండపి మండలం పోలిరెడ్డిపాలెం, చిన్నకల్లగుంట గ్రామాలలో కేంద్ర కరువు బృందం పర్యటించారు. బిందు సేద్యంతో పండించిన బొప్పాయి, మినుము తోటలను పరిశీలించి గ్రామాలలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. చీమకుర్తి మండలం మరిచెట్లపాలెం వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 50 మంది చిన్నారులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాన్ బాస్కో స్కూల్లో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన డిఈఓ సుబ్బారావు, ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టులకు 100% ఫీజు రాయితీ ఇవ్వాల్సిందేనన్న డిఈఓ, అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు, నిందితుల నుండి 70 కిలోల గంజాయి స్వాధీనం, నూతనంగా వైద్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన వినోద్ కుమార్, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.